ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి ఒక పక్క వ్యూహం కావాలి ఒక ప్రత్యేక స్టాండ్ కావాలి ఎందుకంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తాయేమో అనే ఒక ఆందోళన ఇంకొక పక్క తిరుపతి ఉప ఎన్నికలు ఎలాగా అనివార్యం అయినాయి కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో పోటీకైతే బరిలోకి దిగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ముందస్తుగానే టీడీపీ అభ్యర్థిని కూడా ప్రకటించేసిన నేపథ్యంలో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఏం చెప్పాలి తెలుగుదేశం పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలి అనే దాని మీద ఒక పక్క వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఒక ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ప్రచారానికి సంబంధించిన ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంటే కొన్ని కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అడ్డుకుంటుంది ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను అసలు ప్రతిపక్షం యొక్క తీరుతెన్నులు ఏంటి అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే ఆలోచన అయితే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టిందంట అంటే తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ని గమనిస్తూ అవి ప్రభుత్వానికి నెగిటివ్ తెచ్చిపెట్టేలాగా అక్రమంగా ఎటువంటి తీరుతెన్నుల్లో ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ అనేది ప్రజలకి వివరించే ఆలోచన చేయాలి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారంటే ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలతో కూడా చర్చించారంటే రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అవకాశాలు లేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఇబ్బంది పెట్టే ప్లాన్ అయితే ఖచ్చితంగా టీడీపీ చేస్తోంది దాన్ని ఎలా తిప్పు అనే ఆలోచనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది అయితే ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అడ్డుకుంటుంది క్షేత్రస్థాయిలో అనేది ఇప్పుడు ప్రజలకి తెలిసేలాగా చెయ్యాలి అనేది ఒక ప్రణాళిక వేశారంటే అంటే ఏ విధంగా అడ్డుకుంటున్నారు ఎవరు ఎవరితో కేసులు పెట్టిస్తున్నారు మాకు సంబంధం లేదు టీడీపీ కేసులు పెట్టలేదు అంటూనే ఎవరితో పిటిషన్లు వేపిస్తున్నారు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాలి అనేదే అంతేకాకుండా ఇతర పార్టీలతో కలిసి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల కమిషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి భావిస్తున్నారు ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక పక్కా ప్లాన్ అయితే సిద్ధం చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది తెలియకపోయినా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఎన్నికల కమిషనర్ గారు తేల్చి చెప్పేయడంతో ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు తెలుగుదేశం పార్టీ ఏ ఉంది అనే ఒక బలమైన నిర్ణయంతో కూడా వైసీపీ ఉందంట అది ఏంటి అనేది ఆధారాలతో ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే చేస్తారు అదే టీడీపీకి వ్యతిరేకత తీసుకొచ్చి వైసీపీకి కలిసి వస్తుంది అనేది ఈ నేపథ్యంలో నేతలకు కూడా సీనియర్ నేతలకు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు కూడా సూచించారంటే అటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి ఇంకా త్వరలో అని దానికి సంబంధించి ఒక పక్క ప్లాన్ కూడా అందరికీ పంపిస్తారంట త్వరలో ఇది వైసీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి